లోక సంగ్రహం ఏమిటి? లోక సంగ్రహం లోకం కొరకైనా ఎది జ్ఞానయోగానికి అధికారం ఉన్నవాడు కూడా కర్మయోగమే చేయవలయును. జ్ఞానయోగానికి ఆ సర్వేశ్వర ధ్యాన యోగం ఉన్నది, దాని ఎందు ఆ నిష్ఠుడై చేయదగిన శక్తి ఉన్నటువంటి వాడు కూడా కర్మయోగమే చేయవలయును అంటున్నారట. ఎందువరకు? ఆ లోక సంగ్రహం కొరకు, లోకం కొరకై. లోక సంగ్రహం ఏమిటి? యజ్జదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః. లోకంలో ఒక అలవాటు ఉంది, పెద్దవాడు ఏ పని చేస్తే ఆ పని చేస్తూ ఉంటారు ఈ క్రింది వాళ్ళంతా. పెద్దవాడు గొప్పవాడు చేసిన పని చూచి గొప్పవాడు చేశాడు కనుక మనం కూడా ఇలాగే చేయవలయను అని చేస్తూ ఉంటారు. సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. వాడు దేన్ని ప్రమాణంగా తీసుకుంటాడు పెద్దవాడు, దానినే ప్రమాణంగా తీసుకుంటారు. లోకమంతా కూడా వాడిని అనుసరిస్తూ ఉంటారయ్యా. ఆ కారణం చేత గొప్పవాడిని దృష్టాంతంగా పెట్టుకుంటుంది లోకం. గొప్పవాడిని దృష్టాంతంగా పెట్టుకొని సంచరిస్తూ ప్రవర్తిస్తూ ఉన్నది కనుక గొప్పవాడు కూడా కర్మయోగాన్ని అనగా జ్ఞానయోగానికి అర్హుడైనటువంటి వాడు కూడా కర్మయోగముని చేయవలయును. గొప్పవాడు ఏ పని చేస్తే ఆ పని చేస్తూ ఉంటారు మిగిలినటువంటి వాళ్ళంతా. ఎందువల్ల అంటే వాడు గొప్పవాడుగా ఆ కారణం చేత వాడు చేసింది మంచి పని, లేకపోతే చేయడు వాడు గొప్పవాడు కనుక మంచిది కాకపోతే చేయడు అనే యొక్క విశ్వాసం వీళ్ళకు. అదే విశ్వాసం వాడు చేసిన పని ఎందుకు చేస్తూ ఉన్నారయ్యా అంటే గొప్పవాడు తెలిసినవాడు, అందువల్ల వాడు చేసేది మంచి పని అయితేనే చేస్తాడు, లేకపోతే చేయడు కనుక వీడకేం తెలియదు మంచి ఏదో చెడేదో. వాడు ఏది చేస్తే అది చేస్తూ ఉంటాడు. ఆ కారణం చేతనయ్యా కర్మయోగమునే చేయవలయును. గొప్పవాడు కూడా కర్మయోగమునే చేయవలయును. గతానుగతికో లోక నలోక పరమార్థిక వాలుకాలింగ మాత్రేన నష్టం మీ తామ్రభాజరం అన్నాట సాధు. రామేశ్వరం వెళ్ళాడు సాధు. వెళ్ళి ఆ సముద్రంలో స్నానం చేశాడు. సముద్రంలో స్నానం చేసి గాంతా బాంతా చాలా ఉన్నాయి వీడి దగ్గర కూడా సరుకు, మరి లేకపోతే తాగేది కావాలి, తినడానికి కావాలి, ఇవన్నీ ఉంటాయిగా, లేకపోతే ఏం చేస్తాడు, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ వేసుకుని దేవాలయంలోకి ఎక్కడ పోతాం, మోసుకుంటూ ఇక్కడే పాతి పెడదాం. పాతి పెట్టి మళ్ళీ దేవాలయంలోకి పోయి తిరిగి వచ్చిన తర్వాత ఇది తీసుకుపోదాం అని అక్కడ గొయ్యి తీసుకొచ్చిలో పాతి పెట్టి దాని మీద గుర్తు కొరకై ఒక బుట్ట చేశాడు ఇసుకతో. గుర్తు కొరకై తిరిగి వచ్చినప్పుడు సులువుగా తీసుకోవడానికి తవ్వుకుందామని గుర్తుకు చేశాడు వాడు. చేసి వెళ్ళిపోయాడు ఆ రామేశ్వరం ఆలయంలోకి వెళ్ళిపోయాడు దర్శన. స్నానానికి వచ్చిన జనం వేల కొలది ఉంది, చూచారు వీళ్ళు, చూచారు, చూచి ఈ రామేశ్వరంలో సముద్ర స్నానం చేసేవాడు ఇలా చేయాలి, అయితేనే ఫలం, లేకపోతే ఎందుకు చేస్తున్నాడు సాధు అని స్నానం చేసిన వాళ్ళెల్లా ఒక గుర్త చేశారు. వాలుకాలింగ మాత్రేనా, ఇది ఏమిటి వాలుకాలింగం అంటే ఇసుకతో లింగాన్ని చేస్తున్నాడు అన్నమాట సాధు. ఇది లింగరూపిగా ఉన్నాడు అక్కడ ఆయన, కాబట్టి ఆ లింగ రూపాన్ని ఇక్కడ సముద్ర తీరంలో కూడా చేయాలి, చేస్తేనే ఫలం ఉన్నది అని చెప్పి భావించేశారు వీళ్ళంతా. భావించి మనిషి కూడా చేసేసారు వేల కొలది, వేల కొలది చేసేసారు. సముద్ర తీరం 4-5 మైళ్ళ లెక్క ఒకటి గుట్టలు, ఈ గుట్టలు 12 గంటలకు వెనక్కి తిరిగాడు సాధు. అక్కడ దర్శనం చేసి స్వామిని వెనక్కి తిరిగి తవ్వుకుపోదాం,
అని వెనక్కి వచ్చాడు. వచ్చి సముద్ర తీరంలో చూస్తే 4 మైళ్ళ దూరం అన్నీ ఇవే ఇసుక గుట్టలు. ఏమిటిరా ఇన్ని గుట్టలు ఎందుకు లేచినాయి ఇక్కడ? మన గుట్ట ఎక్కడా ఇందులో? మనం గుట్టుగా చేసిన గుట్ట ఎక్కడా? ఇది ఎందుకు వచ్చింది ఇది అంటే ఓ లోకం భ్రమపడింది. నేను సాధువునైన కారణం చేత నేను అసలు చేసిందేమో ఇందుకు చేశా గుర్తు కొరకు, కానీ అది అనుకోరా వీళ్ళు. నేను చేశానని నన్ను అనుసరి నేనేదో తెలిసిన వాడినని ఈ యొక్క సముద్ర స్నానం చేసి రామేశ్వరంలో పోయేవాడు ఇలా చేయవన్ను అని చెప్పి భ్రమించింది లోకం. గతాను గతికో లోక నలోక పరమార్థిక. ఈ లోకులు నాదే వీళ్ళు. గతానుగతిక, ఒకడు పోతూ ఉంటే వాడి వెంటబడి పోవటమే అంతేగాని పరమార్థిక నలోక పరమార్థిక. అసలు ఎందుకు పోతున్నాడు వీడు, ఎక్కడికి పోతున్నాడు అని ఆలోచించరు, వాడి వెంటబడి పోవటమే. తెలివి గల గొర్రెని ముందు పెడతాడట, దాన్నే దాడా గొర్రె అంటారు. తెలివి గల గొర్రెని ముందు పెడతాడట వాడు, ఆ కాపలావాడు. అది ఏట్లో దూకితే వంచిన మీద నుండి కాలువలో దూకితే ఇవి దూకి దూకటమే. అది కాలుదారి పడితే ఒకవేళ కొంచెం మీదగా పోతూ కాలుదారి పడితే ఈ గొర్రెలన్నీ అందులో పడతాయి అన్నాడు బుద్ధిపూర్వకంగా. ఏమిటే అంటే దాన్ని గొర్రె దాటు అంటారు. గొర్రె దాటు అంటే గొర్రెలు అలా అవివేకంగా పడటం ఉంది, ఆ ముందుది పోయినట్టుగా పోవటమే వాటి వంతు. అట్లా పోతూ ఉన్నది ఈ లోకం. నలోక పారమార్థిక, సత్యాసత్యములు విచారించే శక్తి లేదు సుమా లోకానికి. వాలుకాలింగ మాత్రేణ నష్టం మీ తామ్రభాజనం అన్నారు. ఇక్కడ నేను గుర్తుకోరకై నేను చేస్తే ఇదేదో నేను ఇలా చేసి పోయానని నా మీద ఆధారపడింది ఈ లోకం అంతా కూడా. కానీ ఇప్పుడు ఏ గుట్ట కిందని నేను తవ్వుకోవాలి? ఏ ఎన్ని వేలు లేచిపోయినాయి ఇవన్నీ వెతుకుతూ కూర్చుంటే ఓ గుట్ట పడదోసి తవ్వుకోవాలంటే 2-3 సంవత్సరాలుగా కావు. ఇంకేం చేస్తాం? నష్టం మీ తామ్రభాజనం అన్నట పోయింది. తామ్రభాజనం అనేది తాగే మంచినీటి పాత్ర ఉందట, ఆ పాత్ర పోయింది ఈవేళతో. ఇదిగో దీని మూలకంగా పోయింది సుమా అని వెళ్ళిపోయాడు. ఏమిటి యజ్ఞదాత్యరతే శ్రేష్ఠ, గొప్పవాడు తెలిసినవాడు వీడు. వీడు చేశాడు, వాడు ఎందుకు చేసింది ఆలోచించలా, చేశాడు కనుక చేయటమే మన వంతు అన్నారు తీసిపారేశ అప్పయ దీక్షితులు. ఆయన కాశీకి పోయాడు. ఒక కుమార్తె ఒకటి ఉంటే ఆమెకు చిన్నతనంలోనే భర్త పోయాడు. చిన్నతనంలోనే భర్త పోతే రజస్వల కాకముందు భర్త పోతే మరల వివాహం చేయవచ్చును అని చెప్పి ధర్మశాస్త్రములు ఉన్నాయి. ఇప్పుడు ఏ ధర్మశాస్త్రం అవసరం లేదనుకోండి, అసలు ఎప్పుడైనా చేసుకోవచ్చును అనేటటువంటి యొక్క స్థితికి వచ్చింది లోకం. కుమార్తెకు చేయవచ్చునని ఉంది. ఇది కాశీలో పండితులను కూడా ఆలోచించి అప్పుడు చేతాము అని ఉద్దేశంతో వెళ్ళాడట కాశీ. వెళ్ళే గంగా నదిలో స్నానం చేశాడు. స్నానం చేసా గంగా తీరంలో కూర్చొని జపం చేస్తున్నాడు. మహాపవిత్రమైనటువంటిది కదా ఈ గంగ, దీని తీరంలో కొంతసేపు జపం చేసిపోదామని చెప్పి కూర్చున్నాడు. కూర్చొని జపం చేసుకుంటున్నాడు. ఎట్లా ఊడిపోయిందో ఊడిపోయింది ఆయన గోచి, గోచి ఊడిపోయింది. స్వతహాగా స్వభావసిద్ధంగా ఊడిపోయింది. ఈ వచ్చిన వాళ్ళంతా చూశారు, స్నానం చేయను, గోచరోడు తీసుకోను, కూర్చోను. గోచలన్నీ ఊడ తీసుకుని కూర్చుని జపాలు చేస్తున్నారు. కొంతసేపు చేసి చేసి కడు చేశాడట, ఒక్కడ గోచి లేదు. ఏంటి లేకపోయి ఎవరికైనా ఊడగా దారిపోవచ్చు, వీళ్ళు అంతా గోచలోడు తీసుకుని చేస్తున్నారు ఇక్కడ, ఏమిటని తన గోచి చూసుకున్నాడట.
దారి పోయింది లేదు అప్పుడు తెలుసుకున్నాడు ఓహో ఇది నామూలకంగా జరిగింది ఇది నేరేదో తెలిసినటువంటి వాడను అదే ఉద్దేశం చేత ఈ గంగా తీరములో ఇలా గోచి ఓడ తీసుకొని చేస్తే గారి ఫలము లేదు అని భావించారు వీళ్ళంతా అసలు దానింతగా దారిపోయిన సంగతి ఊహించలా ఎవడో కానీ నేను ఇలా చేస్తూ ఉన్నానని నన్ను నా మీద ఆధారపడి వీళ్ళంతా చేశారు కనుక మనం ఇప్పుడు చిన్నపిల్ల రజస్సల కాలేదు అని చెప్పి చేస్తే ముసలవాళ్ళకు కూడా చేస్తారు వివాహాలు కనుక మనం చేయడం మంచిది కాదు అని చెప్పి తీర్మానించుకొని తిరిగి వచ్చాడు అలాగే సయత్ ప్రమాణం కురుతే లోకస్తను గొప్పవాడు ఏ పని చేస్తే ఆ పనిని చేయటానికే ఉద్యమిస్తారు సుమా దాంట్లో మంచి చెడు ఆలోచించరు వాడు చేసింది ప్రమాణముగా భావిస్తూ ఉంటారు వాడు చేసింది ప్రమాణంగా భావిస్తూ ఉంటారు నమే పాఠాస్తి కర్తవ్యం శిశులోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్తయే వచ కర్మణి నమే పాఠాస్తి కర్తవ్యం తనకు ఆ విషయానికి తననే ఉదాహరణగా చెబుతూ ఉన్నాడు సర్వేశ్వరుడు తనని ఉదాహరణగా చెబుతూ ఉన్నాడు నమే పాత్రాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నేను చేయవలసినటువంటిది మూడు లోకముల్లో ఏమీ లేదయ్యా మూడు లోకముల్లో చేయవలసినటువంటిది ఏదీ లేదు ఎందువలన అనవాప్తం అవాప్తవ్యం నేను పొందంది లేదు నేను పొందంది ఏదీ లేదు పొందవలసింది లేదు ఎందువలన జగత్తునకంతా కూడా ఏకాధిపతి అయినటువంటి యొక్క సర్వేశ్వరుణ్ణి కనుక నాకు పొందవలసింది లేదు ఇది వరకు పొందనిది లేదు అన్నీ ఉన్నాయి నా దగ్గర లేనిదేది లేదు అయితే వర్తయే వచ్చే కర్మని అయినప్పటికీ ఈ కర్మ ఎందే సంచరిస్తూ ఉన్నా నేను మీ మాదిరిగానే అందరి మాదిరిగానే సంచరిస్తూ ఉన్నా సంచరించకపోతే లోకాన్ని చెడగొట్టిన వాడు అవుతాడు కృష్ణావతారానికి వచ్చిన సమయంలో ధృతరాష్ట్రుని పాదములు మీద పడుతూ ఉన్నాడు ధృతరాష్ట్రుని పాదములు మీద పడుతూ ఉన్నాడు ధర్మరాజు పాదములు మీద పడుతున్నాడు ఆయన ఎందుకు పెద్దలను ఇలా గౌరవించవలను పెద్దలైనటువంటి వారిని ఇలా గౌరవించవలసింది సాందీపుని దగ్గరకు పోయి మూడు మాసములు ఉన్నారు విద్యల కొరకు ఆయనకు రాణి విద్య ఉంది ప్రపంచంలో రాణి విద్య ఇది లేదు రోజుకు ఒక విద్య వచ్చింది 64 రోజులకు 64 విద్యలు అయిపోయినాయి అన్నాడు ఇక జగత్తులో ఏ విద్య లేదు అన్నాడు ఆయన సాందీపని ఎందువలన అంటే ఎట్టి వాడైనప్పటికీ గురుముఖతాగా గురువు సన్నిధానములకు పోయి గురువు దగ్గర ఆ ఉపదేశమును పొందవలయును అనే విషయాన్ని బోధించడానికే లేకపోతే ఆయనకి ఎందుకు గురువు సాందీపని అవసరంగా వాడు నేను నాకు పొందవలసింది లేదు పొందనిది లేదు అయినప్పటికీ వత్తయే వచ్చే కర్మని కర్మయండి కర్మ చేస్తూనే ఉన్నానయ్యా నేను ఎందువల్ల అంటే నాకు అవసరంలా ఈ లోకం కొరకు చేయాలి నేను మానుకుంటే శ్రీకృష్ణస్వామి మానుకున్నాడు మనం ఎందుకు మానుకోకూడదని చెప్పి మానుకుంటా మానుకుంటే నశించిపోతారు వీళ్ళంతా యదిహ్యహం నవర్తేయం జాతు కర్మణి యతజితక మమ వత్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః యదిహ్యకమున వద్దేయం జాతు కర్మణ్యతందిత నేను ఈ కర్మ ఎందు ప్రవర్తించకపోయినట్లయితే అతందిత మహా జాగ్రత్తగా ప్రవర్తిస్తూ ఉన్నాను నేను కడు జాగరూకతతో ఏదో అయినట్టు పోయినట్టు చేయటం కాదే దాని ఎందు కడు శ్రద్ధతో జాగ్రత్త వహించి యది అవత్యయం
అలా నేను ప్రవర్తించకపోతే మమ వర్త్మానువర్తతే ఈ మనుషులు నాది నా మార్గాన పడతారు ఆయన ఆచరించలేదు కాబట్టి మనం మాత్రం ఆచరించవలసిన అవసరం ఏమిటి అని చెప్పి వదిలివేస్తారు కర్మలను ఆచరించరు ఆ కారణం చేత నశించిపోతారు వీళ్ళు అతండిత నాట చేతిలో కూడా ఆ బహుజాగరూకుడనై చేస్తూ ఉన్నా అంటే ఈ యొక్క ఆధ్యాత్మరంగమునందు ప్రవేశించినటువంటి వారంతా కూడా కడు జాగరూకత కలిగినటువంటి వారై దీని ఎందు ప్రయాణం చేయాలి నేను అలా చేస్తూ ఉన్నాను అంటున్నాడు సర్వేశ్వరుడు సర్వజ్ఞుడైనటువంటి యొక్క సర్వేశ్వరుడు కూడా నేను ప్రమత్తతతో ఏ మరుపాటుతో చేయటలేదు కడు జాగరూకత వహించి చేస్తూ ఉన్నాను నేను వాడి అలా అంత జాగ్రత్త వహించి ఉండగా ఇక ఈ సామాన్యులైనటువంటి యొక్క మానవులు ఎట్టి జాగ్రత్త వహించాలనో అది ఊహించుకోవాలంటూ ఉన్నాడు ఎట్టి జాగ్రత్త వహించాలనో ఈ యొక్క ఆత్మ దర్శనానికై ఈ యొక్క యోగమును అభ్యసించే యొక్క విషయములు ఎటువంటి యొక్క జాగ్రత్త అవసరమో సూచిస్తూ ఉన్నాడు సర్వేశ్వరుడు అలా నేను చేయకపోతే ఉచ్చీదేయురిమే లోకాః ఈ లోకములన్నీ కూడా ఉచ్చీదేయుః నశించిపోతాయి అందువలన నన్ను చూచి మానుకుంటారు వీళ్ళు నేను చేయకపోతే నన్ను చూచి మానుకుంటారు మానుకున్న తరువాత ఇంకా ఇంకేమీ లేదు వాళ్ళకి ఆ కారు నశించిపోవటమే శంకరస్యచికర్తాస్యాం ఉపహన్యామి వా ప్రజాహ ఆ శంకరమున్నదే లోకములన్నింటినీ కూడా నేను చెడగొట్టిన వాడిని అవుతున్నాను తరువాత ఇమా ప్రజాహ ప్రజలందరినీ కూడా వక్రమార్గం పట్టించిన వాడిని అవుతూ ఉన్నాను ఏది వీళ్ళందరినీ కూడా చెడగొట్టడానికి హేతు అయిపోతూ ఉన్న ఆ కారణం చేత నేను పొందవలసింది ఏది లేకపోయినా పొందవలసినటువంటిది ఏది లేకపోయినప్పటికీ సమస్తమైన పురుషార్థములన్నీ కూడా నేను పొంది ఉన్నప్పటికీ చేస్తూనే ఉన్నా ఎందుకు లోకానికి లోకం కొరకై కాబట్టి ఆ జ్ఞానయోగానికి అధికారం కలిగినటువంటి వాడు కూడా ప్రతివాడు కర్మయోగముని ఆచరించవలయును లోకం కొరకైనా సరే తనకు అధికారం ఉన్నప్పటికీ ఈ యొక్క కర్మయోగాన్ని ఆచరించాలి లేకపోతే వాడు శక్తి గలవాడు వాడు జ్ఞానయోగం చేస్తూ ఉన్నాడు మనం చేయకూడదని అనుకోరు తమ శక్తిని చూడరగను శక్తిని మన శక్తి ఎంత వాడి శక్తి ఎంత అని చూడరు వాడు చేశాడు కనుక మనం కూడా చేతాం అని ప్రారంభిస్తారు ప్రారంభించిన తర్వాత దాని ఎందు దాన్ని నిష్ణాతులు కాలేక దాన్ని పూర్తి చేయలేక భంగపడి పోతూ ఉంటారు ఆ దానికి హేతు వీడవుతాడు కనుక తాను కూడా ఎత్తి సమర్థుడైనప్పటికీ కర్మయోగముని ఆచరించవలయును సక్తః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భరత కురియాద్ విద్వాంస తథా అసక్తః చికీర్షుల్లోక సంగములు ఈ సామాన్య జనులున్నారే వీళ్ళంతా సక్తాహ దీని ఎందు మునిగిపోయి ఈ విషయ వాంఛల ఎందు మునిగి ఎంత ప్రేమతో చేసుకుంటున్నారు ఈ పనులన్నీ కూడా ఏది ఫలమును వదలి నీవు చేయమంటే ఎవరు చేయరు ఎవరికి కావాలి మోక్షం ఎవరికి కావాలి మోక్షం అవసరం లేదుగా కావలసింది త్రివర్గములు ఆ కారణం చేత మోక్షం కావలసినటువంటి వాళ్ళు ఎవరో ఎవరో అరుదు వీళ్ళకన్నీ కావలసింది ఫలములు లౌకిక ఫలములు ఆ ఫలము వస్తూ ఉన్నది అంటేనే చేస్తాడు వాడు లేకపోతే చెయ్యడు లేకపోతే చేయడు ఫలం వదులుకొని ఫలాన్ని విడిచి ఆ భగవదారాధన చెయ్యి ఈ కర్మయోగాన్ని చెయ్యి ఫలమును కోరబోకు అంటే ఎవడు కోరకుండా ఉంటాడు ఉండడు అసలు చేయడు ఫలము వస్తుంది నీకు అంటే ఆనందపడి చూస్తూ ఉన్నాడు ఆనందపడి దాన్ని చూస్తూ ఉన్నాడు దీని ఎందు శక్తులై
ఈ పామర జనులు కదా ఇలా చేస్తూ ఉన్నారో ప్రేమపూర్వకంగా ఈ పనులన్నీ కూడా ఏదో ఫలమును కోరి ఎలా చేస్తూ ఉన్నారో కురియాద్ విద్వాన్ తథా ఆసక్త ఇక యోగి ఉన్నాడే కర్మయోగి నిష్కామ కర్మయోగి వాడు కూడా అలాగే చేయాలి ఎట్లా ప్రేమతో వాళ్ళు ఎలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఫలమును కోరి చేసుకుంటున్నారు వాళ్ళు ఫలమును విడనాడి వీడు కూడా అంత జాగ్రత్తగా అంత భక్తి శ్రద్ధలతో అంత ప్రేమపురస్సరంగా వీడు చేయాలి అయితే చేయటం ఇద్దరు ఒకటే కానీ భావంలో మాత్రం చాలా భేదం ఉంది వీడేమో ఫలమును వదిలిచేస్తూ ఉన్నాడు వాళ్ళంతారేమో ఫలమును కోరి చేస్తూ ఉన్నారు ఆ చేసిన వల్ల వాళ్ళకి కలిగేది ఏమిటా అంటే కర్మ బంధం దానిలో మునిగిపోతూ ఉన్నారు వీడో వీడు చేసినందువల్ల కర్మ విముక్తుడై ఈ సంసార బంధము నుండి విడిపించుకొని ఆ సర్వేశ్వర ప్రాప్తిని పొందుతూ ఉన్నారు కాబట్టి కర్మయోగ రహస్యం ఇదేయా కర్మయోగం యొక్క రహస్యం ఇది ఏ పని చేసినప్పటికీ మానవుడు చేయవచ్చు ఆ చేసినటువంటి యొక్క పనిని మాత్రం దీని యొక్క కీలకం ఎక్కడా అంటే ఆ ఫలమును మాత్రం కోరకుండా భగవదర్పణగా చేసినట్లయితే అది మోక్షానికి హేతు అవుతుంది ఫలమును కోరితే బంధనములకు హేతు అవుతుంది వీటిని బంధిస్తూ ఉన్నది కర్మ Thank you.